ఇక్కడ కూడా కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయండి మరి అవి చూడాలి అంటే కనుక లైట్ కలర్ లో ఉందన్నమాట డ్రెస్ అంతా వచ్చేసి దాని మీద దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది సో ఇది వచ్చేసి అగైన్ కలి మోడల్ అన్నమాట కంప్లీట్ గా బాటమ్ దగ్గర చూస్తూ ఉంటే గనుక బాటమ్ లో ఫ్రిల్స్ ఇచ్చేశారండి ఒక లేయర్ అంతా ఫ్రిల్స్ ఇచ్చేశారు మరో బాటమ్ దగ్గరికి వస్తే గనుక కొంచెం గోటపత్తి ఇలాంటి మెటీరియల్ తోటి ఒక లేసింగ్ ఇచ్చేశారు దాని పైన చూస్తూ ఉంటే గనుక హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ తోటి ఇంకొక లేసింగ్ ఉందండి అంటే టోటల్ గా ఏంటంటే 3 డిఫరెంట్ బోర్డర్స్ లాంటి వచ్చేసాయి అన్నమాట ఈ డ్రెస్ కి కొంచెం అదే డ్రెస్ ని ఇలాగా పైకి చూస్తూ ఉంటే గనుక దీనిలో ప్లీట్స్ లాగా యూస్ చేసిన వర్క్ మొత్తం చూస్తూ ఉంటే ఇంకా జీబ్రాస్ మోడల్ లో కనిపిస్తుందన్నమాట మనకి అనీవెన్ గా అంటే కంప్లీట్ గా కలి మోడల్ లో ఇచ్చేశారు సో అప్పర్ బాడీ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఇంకొక డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేశారన్నమాట దీనిలో ఏంటంటే నైస్ షైన్ కూడా ఉంది దీనిలో ఫ్లవర్స్ అన్ని ఏంటంటే గోల్డ్ జరీ థ్రెడ్ తోటి చేశారన్నమాట అండ్ ఇది వచ్చేసి అగైన్ కాలర్ నెక్ కాబట్టి దీని లోపలంతా కంప్లీట్ గా వర్క్ ఇచ్చారంటే ఇందాక మనం అనుకున్న గోటాపత్తి వర్క్ ని ఇచ్చేశారండి సో ఓవరాల్ గా కాలర్ అండ్ ఆ బోర్డర్స్ మొత్తం మనకి అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా స్లీవ్స్ మళ్ళీ డిఫరెంట్ గా వచ్చేసాయండి స్లీవ్స్ ఏంటంటే లోపల నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చేసి పైన అంతా హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట థ్రెడ్ తోటి ఆ విధంగా ఇచ్చేసి అగైన్ ఇందులో కూడా చూస్తుంటే రెండు డిఫరెంట్ బోర్డర్స్ యూస్ చేశారు సో ఇప్పుడు దుపట్టా దగ్గరికి వస్తే కనుక కంప్లీట్ గా నెట్టెడ్ ప్లెయిన్ నెట్టెడ్ క్లాత్ తీసేసుకున్నారండి దీని మీద చూస్తూ ఉంటే కనుక మనకి సన్నగా సిల్వర్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా ఇచ్చేసారు అదే కంప్లీట్ గా బోర్డర్స్ దగ్గరికి చూస్తూ ఉంటే కనుక మనకి బోర్డర్స్ ఏమో ఒక సైడ్ అంతా చూస్తూ ఉంటే గోటాపత్తినే ఇచ్చేసారు మరో సైడ్ చూస్తూ ఉంటే కనుక దాన్నే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చేసేసి కొంచెం పర్ల్ వర్క్ తో కూడా ఇచ్చారన్నమాట మరో డ్రెస్ ఉందండి ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ లో నైస్ నియాన్ కలర్స్ లో కాంబినేషన్ లో ఉందన్నమాట ఆ డ్రెస్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ క్లాత్ తీసుకున్నారన్నమాట సో ఇప్పుడు స్లీవ్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక మనకి గోల్డ్ కలర్ అలా అంటే కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ షైన్ ఉన్న మెటీరియల్ తీసుకున్నారు దానిలోనే పింక్ పింక్ అనగానే యాజ్ ఇట్ ఈస్ గా పింక్ కూడా కాకుండా అటు పింక్ ఇటు ఆరెంజ్ అండ్ పీచ్ 3 షేడ్స్ మనకి కలిసే విధంగా తీసుకున్నారన్నమాట రా సిల్క్ మెటీరియల్ తీసేసుకున్నారు సో ఈ విధంగా మనకి స్లీవ్స్ వచ్చేసాయండి నెక్ పార్ట్ దగ్గరికి వస్తే కనుక నెక్ పార్ట్ కూడా బేస్ ఏమో రా సిల్క్ ఇచ్చేసేసి దాని మీదకి అగైన్ సిల్వర్ జరీ వర్క్ చేశారు అలాగే పర్ల్ వర్క్ కూడా చేశారు అండ్ అందులోనే వైట్ స్టోన్స్ కూడా యూస్ చేసి మనకి నెక్ అండ్ బార్డర్ లాంటిది ఇచ్చేసారండి అండ్ పక్కకు చూస్తూ ఉంటే కనుక చిన్న చిన్న ప్యాచ్ వర్క్లో ఇవి కూడా థ్రెడ్తో చేసినవేనమాట అదే ప్యాచ్ వర్క్ అండ్ అగైన్ సీక్వెన్స్ కూడా యూస్ చేశారు దాంతోనే మనకి అక్కడ ఫ్లవర్ మోటివ్స్ లాంటివి 4-5 ఇచ్చేసారండి అది కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్గా బాటమ్ దగ్గరికి వచ్చేస్తే కనుక బాటమ్ బార్డర్ చూడాలంటే అగైన్ కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉన్న మెటీరియల్ ని తీసుకున్నారన్నమాట అగైన్ నియాన్ కలర్ యూస్ చేశారు దానిపైన చూస్తూ ఉంటే ఇంకొక రా సిల్క్ అన్నమాట అది కూడా నియాన్ కలర్ లోనే తీసుకొని దాని మీద పర్ల్ అండ్ కుందన్ వర్క్ వచ్చేసిందండి అది కూడా కొంచెం పైకి వచ్చేస్తే కనుక ఇంకొక నైస్ బార్డర్ బ్లాక్ బార్డర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ తో కనిపిస్తుంది అన్నమాట సో ఈ విధంగా వచ్చేసింది డ్రెస్ అంతా అండ్ మళ్ళీ దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టా కూడా మనకి ఏంటంటే సింపుల్ గా పింక్ కలర్ నెట్టెడ్ దుపట్టా ఇచ్చేసారన్నమాట అదే నెట్టెడ్ దుపట్టాలో అక్కడక్కడ బూటీస్ లాగా వైట్ కలర్ జర్దోసి వర్క్ ఇచ్చేసారు దానిలోనే కుందన్స్ కూడా ఇచ్చేసారండి అండ్ అదే కంప్లీట్గా బార్డర్స్ ఇంకొక పక్కన బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉన్న బార్డర్స్ ఇచ్చేసారనమాట మరి ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ని అలాగే కుర్తీస్ని కూడా చూసేసాం కదండి అండ్ ఇదే స్టోర్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయన్నమాట అవేంటో ఇప్పుడు చూసేసేద్దాం ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ జోన్లో కనుక ఎంటర్ అయిపోతే కనుక మనకి ఇక్కడ సెమీ స్టిచ్డ్ అలాగే కంప్లీట్గా డ్రెస్ మెటీరియల్స్ లాంటివి కూడా ఉన్నాయండి ఇప్పుడు సెమీ స్టిచ్డ్లో చూడాలి అంటే కనుక నైస్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న మెటీరియల్ని చూద్దాము సో దీనికి వచ్చేసరికి మనకి నెక్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారన్నమాట నెక్ మీద డిజైన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు ఇది వచ్చేసి రా సిల్క్ కాంబినేషన్లో కనిపిస్తుంది అనమాట పింక్ కలర్ అంతా రా సిల్క్లో ఇచ్చేసారు అండ్ నైస్ థ్రెడ్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ తోటి చిన్న చిన్న వైట్ కలర్ కుందన్స్ తోటి ఉందన్నమాట ఇది వచ్చేసి సో మనకి మన ఫిట్టింగ్స్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీని దుపట్టా కనుక చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా కాంట్రాస్ట్గా పింక్ కలర్లో ఇచ్చేసేసి దాని బార్డర్స్ని మాత్రం బ్లూ కలర్గా తీసుకున్నారండి సో దాని మీద కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ ఇచ్చేసారు సో అదే దుపట్టాలో కనుక చూస్తూ ఉంటే మరో బార్డర్ కూడా ఇచ్చేసారండి అంటే డ్రెస్కున్న యాజ్ ఇట్ ఈస్గా బార్డరే కాకుండా మరో బార్డర్ కూడా ఇచ్చేసారన్నమాట ఆ ఇంకొక బార్డర్ కనుక చూస్తూ ఉంటే కొంచెం పెద్దగా ఫ్లవర్ మోటివ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ చూసాం కదండి సెమీ స్టిచ్లో ఒక డ్రెస్ మెటీరియల్ చూసేసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక సెమీ స్టిచ్లో డ్రెస్ మెటీరియల్ చూద్దాము అది వచ్చేసి మనకి పింక్ అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్లో కాంబినేషన్లో కనిపిస్తుంది అనమాట మరి ఇది కూడా దీనికి కూడా నెక్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి అగైన్ సెమీ స్టిచ్డ్ అనమాట సో దీనిలో ఏంటంటే ఫ్యాబ్రిక్లోనే మనకి సెల్ఫ్గా వర్క్ వచ్చేసిందండి చిన్న చిన్న బాల్స్ లాంటి మోడల్ వచ్చేసింది కదా సో సెల్ఫ్గా వర్క్ వచ్చేసింది అనమాట సో ఇదైతే కుర్తీ గురించి చెప్పుకోవాలంటే ఇందాక చూసిన డ్రెస్కి ఇచ్చినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వర్క్ ఇచ్చేసారనమాట మరి దీని దుపట్టా దగ్గరికి వస్తే కనుక
బ్రిక్ షేడ్ కి కొంచెం కాంట్రాస్ట్ అంటే పింక్ కి బ్రిక్ షేడ్ ని కాంట్రాస్ట్ గా ఇచ్చేశారు కదా మరి ఇది కూడా మనకి నెట్టెడ్ లోనే కనిపిస్తుందండి నెట్టెడ్ వచ్చేసి బోర్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ప్యాచ్ ఎట్లా వచ్చిందంటే ఒకటేమో కొంచెం లైటర్ ఆరెంజ్ షేడ్ ఒకటేమో డార్కర్ ఆరెంజ్ షేడ్ లా కనిపిస్తుంది అదే కాకుండా ఇక్కడ ఏంటంటే చిన్న ప్యాచ్ వర్క్ లాంటిది బాటమ్ అంటే బోర్డర్స్ లాగా ఇచ్చేసారన్నమాట దుపట్టాకి మొత్తం అవే బోర్డర్స్ లా ఇచ్చేసారు సో సెమీ స్టిచ్ లో ఉన్న మెటీరియల్స్ అయితే చూసేసాం కదండి ఇప్పుడు వచ్చేసేసి నార్మల్ మెటీరియల్స్ చూద్దాం అన్నమాట నార్మల్ మెటీరియల్స్ లో కూడా ఇది వచ్చే కంప్లీట్ గా జూట్ మెటీరియల్ అన్నమాట సో ఇది నైస్ కాంబినేషన్ లో కూడా ఉంది కాంబినేషన్ వచ్చేసేసి గ్రీన్ కలర్ కి బ్రిక్ కలర్ ఇచ్చారన్నమాట కాంబినేషన్ ఇది వచ్చేసి దీనికి కూడా నెక్ ఆల్్రెడీ డిజైన్ ఇచ్చేసారు కాబట్టి మనం పెద్దగా అంటే నెక్ ఎలాంటివి పెట్టించుకోవాలనే ఆలోచన కూడా అక్కర్లేదు సో ఇదంతా చూస్తూ ఉంటే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో కనిపిస్తూ ఉంటుందండి సో ఇదంతా మనకి టాప్ లాగా వచ్చేస్తే మిగతా అంతా కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారు మనం కావాలంటే వర్క్ అడిషనల్ గా చేయించుకోవచ్చు అన్నమాట మరి దీని దుపట్టా దగ్గరికి వచ్చేస్తే కనుక నైస్ మోటివ్స్ ఇచ్చారండి అంటే డ్రెస్ అంతా ప్లెయిన్ గా ఇచ్చేసారు కాబట్టి దుపట్టాని కొంచెం హెవీగా డిజైన్ చేశారన్నమాట సో ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ లో కనిపిస్తుంది కదా సో బోర్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చారు హెవీగా చూస్తూ ఉంటే కనుక గోల్డ్ థ్రెడ్ వర్క్ అది కనిపిస్తూ ఉంటుంది కదా అలాగే మనకి మామిడి పిందెల లాంటి మోడల్స్ ఇచ్చేసారండి అక్కడక్కడ కొంచెం పెద్దగా ఇచ్చేసారన్నమాట హెవీగా ఇచ్చేసారు కాబట్టి అది కూడా కాకుండా మనకి దుపట్టా అంత ప్లెయిన్ గా కనిపించకుండా చిన్న చిన్న గోల్డ్ లో బుటీస్ కూడా ఇచ్చేసారన్నమాట సో ఇది ఇంకొక నైస్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు సో జూట్ లో ఉన్న మెటీరియల్స్ లో ఈ డ్రెస్ మెటీరియల్ ఒకటి అన్నమాట ఇంకా చూడాలి అంటే కనుక గ్రీన్ కలర్ ఈ విధంగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి దమ్మన్ కట్ వర్క్ తో లేసింగ్ అన్నమాట ఆ విధమైన బోర్డర్స్ లాంటివి ఇచ్చేసారు దీనికి కూడా ఏంటంటే మనకి నైస్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు కదా గ్రీన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది కూడా ఎంబోస్డ్ థ్రెడ్ వర్క్ అన్నమాట అదే కాకుండా వైట్ స్టోన్స్ తో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ దీనిలో కూడా మనకి సెమీ స్టిచ్డ్ అండి ఇది కూడా మళ్ళీ సో అందుకనే దీనికి కూడా ఏంటంటే మనకి స్లీవ్స్ దగ్గర కూడా ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు అన్నమాట లేసింగ్ లాగా ఇచ్చేసారు దీని దుపట్టా చూస్తూ ఉంటే కనుక చక్కగా కలర్ఫుల్ గా ఇచ్చేసారండి దుపట్టాని బాడీ అంతా మనకి గ్రీన్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటుంది కదా దానికే లేసింగ్ గా ఎలా ఇచ్చారంటే చిన్న చిన్న బాల్స్ గోల్డ్ బాల్స్ ని లేసింగ్ గా ఇచ్చేసేసి రా సిల్క్ పింక్ మెటీరియల్ తో బోర్డర్ లాగా ఇచ్చేసారన్నమాట మరోపక్క బోర్డర్స్ ని చూస్తూ ఉంటే కనుక బోర్డర్స్ వచ్చేసి కొంచెం హెవీగా కనిపిస్తున్నాయి ఇవేంటంటే కట్ వర్క్ బోర్డర్స్ లా కనిపిస్తున్నాయి కదా సో అది ఆరెంజ్ మెటీరియల్ కి కాంట్రాస్ట్ గా ఇచ్చేసేసి సైడ్స్ కి హ్యాంగింగ్స్ ఇచ్చేసారండి నైస్ కలర్ఫుల్ గా హ్యాంగింగ్స్ ఇచ్చారన్నమాట అందులోనే మనకి త్రీ కలర్స్ యూజ్ చేశారు సో ట్రై కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మళ్ళీ సెమీ స్టిచ్డ్ మెటీరియల్ లో దామన్ కట్ వర్క్ తో ఉన్న డ్రెస్ మెటీరియల్ అండి సో చూస్తున్నారు కదండి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి కదా అలాగే ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ అలాగే రెడీమేడ్ కుర్తీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి ఇదండి హిమాయత్ నగర్ లో ఉన్న నితేష్ డిజైనర్ స్టోర్ లో ఉన్న కలెక్షన్ తో ఇవాల్టి హలో లేడీస్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై